Nina All India Congress Party Delhi nunchi oka pilipu vachindi Rahul Gandhi garu. Congress Party Rahul Gandhi garu oka message భారతదేశంలో ఉన్న అందరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు కరోనా బాధితులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడిదక్కడ ఆ బాధితులను ఏ రకంగా ఆదుకోవాలనే దాని మీద సూచనలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు వాళ్ళు పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సూచనల మేరకు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీలు సంగారెడ్డి మున్సిపాలిటీ అట్లాగే సదాశివపేట మున్సిపాలిటీ నాలుగు మండలాలు కొండాపూర్ కానివ్వండి సంగారెడ్డి సదాశివపేట కంది మండలాలు నాలుగు మండలాలకు సంబంధించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్లు ఆరు మంది పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి లేదా జిల్లా మండల కమిటీలు మున్సిపాలిటీ కమిటీలు కాంగ్రెస్ పార్టీ అట్లాగే మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు కానివ్వండి మాజీ ఎంపీటీసీలు కానివ్వండి లేదా మన ఉప సర్పంచ్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్స్ కానివ్వండి అందరు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా రెండు మాస్కులు ఖచ్చితంగా మీరు రెండో వ్యక్తితో మాట్లాడేటప్పుడు రెండు ఖచ్చితంగా మీరు రెండు మాస్కులు వేసుకొని రెండో వ్యక్తితో మాట్లాడాలని సూచన చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా రెండు మూడు రకాలుగా ఇబ్బంది ఏంటంటే ఒకటి ఇప్పుడు ఆక్సిజన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇండ్లలో ఉండి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకు కూడా ఆక్సిజన్ దొరకలేదు. కాబట్టి ఆక్సిజన్ సంబంధించిన ఎక్కడెక్కడ ఈ నాలుగు మండలాల అన్ని గ్రామాలు కానీ అన్ని వార్డ్స్లలో దయచేసి మనోళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు మీ వార్డులలో మీ గ్రామాలలో ఎక్కడైతే ఆక్సిజన్ అవసరం ఉందో దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆఫీస్కి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిలర్ షఫీ కూడా ఇప్పుడు ఆల్రెడీ గత 10 రోజుల నుంచి ఎక్కడెక్కడైతే ఆక్సిజన్ అవసరం ఉందో నన్ను కోఆర్డినేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు పడంచెరు పోయి నింపుకొని వచ్చి చాలామందికి సప్లై చేస్తున్నాడు. అట్లాగే అందరు మున్సిపల్ కౌన్సిలర్లగా అందరికీ ఏం తెలియజేస్తున్నాంటే దయచేసి ఈ వార్డులలో బస్తీలలో కానీ వార్డులలో కానీ లేకపోతే గ్రామాలలో ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ మన ఆక్సిజన్ సిలిండర్లు మనము వాళ్ళకు అందించగలిగితే కొద్దిగా వాళ్ళు అందరూ కూడా బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సహకారంతో పాటు అట్లాగే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఎక్కడైతే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారో ఇంజెక్షన్స్ ఇస్తున్నారో టీకా ఇస్తున్నారో ఆల్రెడీ సంగారెడ్డి మున్సిపాలిటీలో అన్ని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు పిఎస్సి అంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలలో గవర్నమెంట్ డాక్టర్స్ సూపరింటెండెంట్ వాళ్ళందరూ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ పరంగా. బయట 300 మంది 400 మంది లైన్ కట్టుకుని ఉన్నారు. కాబట్టి మండలాల్లో రెండు మున్సిపాలిటీలలో దయచేసి అక్కడ టెంట్లు వేపియండి, టెంట్లు వేపించి కుర్చీలు వేపించి అందరికీ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని నాలుగు మండలాలకు సంబంధించిన ఆరు రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన బ్లాక్ ప్రెసిడెంట్లకు పార్టీ ప్రెసిడెంట్లకు ప్రజాప్రతినిధులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు సూచన తెలియజేస్తున్నాను. హాస్పిటళ్ల దగ్గర వ్యాక్సిన్ కోసం టీకా కోసం వచ్చి ఎండలో నిలబడి మూడు గంటలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వ్యాక్సిన్ లోపలికి పోయి వేసుకొచ్చేంత వరకు వాళ్ళకి బయట ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ వస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి టెంట్లు వేసి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కుర్చీలు గిర్చీలు వేసి ఏర్పాటు కూడా చేయాలని నేను ఈ సందర్భంగా వీడియో రిలీజ్ చేస్తున్నాను. అట్లాగే సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆల్రెడీ అక్కడ వాలంటరీగా చిన్న అండ్ సునీల్ అని సిఎస్ఐ చర్చ్ సునీల్ అని ఇంకా ఇద్దరు ముగ్గురు మన క్యాడర్ అక్కడ పనిచేస్తున్నారు. అట్లనే కందిల శ్రీరామ్కు కూడా చూడమని చెప్పడం జరిగింది. అట్లా మన కార్యకర్తలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇప్పుడు ఆత్మకూర్ కానివ్వండి లేదా ఇంకా కొన్ని సెంటర్స్లలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ పరంగా మండలాల్లో కానీ ఇంకెక్కడ గ్రామాలలో ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ ఈ ఫెసిలిటీస్ చేయాలని. ఎనిగా మొత్తం మీద రాహుల్ గాంధీ గారు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఏంటంటే మనము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నెల మొదలుకుంటే ఇది నెల రోజుల రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల ఐదు నెలల మనం అందరం కూడా
ప్రజా సమస్య మనకున్న మొదటి సమస్య ఈ కరోనా బాధితులను కాపాడేది కాబట్టి ఆల్రెడీ డాక్టర్స్ చేసి డాక్టర్స్ నర్సెస్ కానీ వాళ్ళందరూ చాలా మంచిగా పనిచేస్తున్నారు అందరు కాపాడే దాంట్లో మనము కొద్దిగా వాళ్ళకు బయట కొద్దిగా కోఆపరేట్ చేయాలి డాక్టర్స్ కానీ నర్సులకు కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా జస్ట్ కోఆర్డినేషన్ బయట ఆక్సిజన్ దొరకకపోతే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయడం లాంటివి కూడా దాంతోపాటు మరి ఎక్కడెక్కడైతే వ్యాక్సిన్ ఇస్తున్నారు అక్కడ టెంట్లు వేసి వాటర్ ఫెసిలిటీస్ కుర్చీలు వేసి అలాంటి ఏర్పాటు చేయాలని నేను నాలుగు మండలాలకు సంబంధించి రెండు మున్సిపాలిటీకి సంబంధించిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. దయచేసి ఎవరిది వాళ్ళు నాయకులు స్వచ్ఛందంగా మీ సొంత ఖర్చులతోటి మీరందరూ కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసేయాలని అందరూ ఫీల్డ్లోకి వచ్చి మీ ప్రాణాన్ని మీరు కాపాడుకుంటూ మీరు మాస్కులు ధరిస్తూ ఎదుటి వ్యక్తి కూడా మాస్కులు వేయించే ప్రయత్నం మాస్క్ పెట్టుకునేటట్టు చేస్తూ ఇవన్నీ కూడా ఫీల్డ్లో ప్రజలకు కరోనా బాధితులను ఆదుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ పిలుపు మేరకు మనం అందరం కూడా ఫీల్డ్లో పనిచేయాలని నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఈ వీడియోని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సంగారెడ్డి నియోజకవర్గంలో ఫీల్డ్లో మీరు జాగ్రత్తగా ఉంటూ ప్రజలను కాపాడే దాంట్లో మనం కూడా భాగస్వామ్యం కావాలని నేను నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా దీన్ని అనుసరించాల్సిందిగా నేను మీ అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.